ఇటీవలి కాలంలో వివాదాలకు మారుపేరుగా నిలుస్తున్న ట్విట్టర్ దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఖాతా నుంచి బ్లూ టిక్ ను తొలగించి మరోమారు వార్తల్లో నిలిచింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల ఇష్టమైన క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోని ఖాతా నుంచి బ్లూ టిక్ ను తొలగించడంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరగడంతో తొలగించిన బ్లూ మార్కును ట్విట్టర్ సంస్థ తిరిగి మళ్లీ జోడించడం విశేషం. నవంబర్ 2009 నుంచి ట్విట్టర్ ఖాతాను వినియోగిస్తున్న ధోని చివరిసారిగా జనవరి 8 2021న ట్వీట్ చేశారు. ఆ పోస్టు పెట్టి సుమారు 6 నెలలు దాటిపోయిన నేపథ్యంలోనే ధోని ట్విట్టర్ ఖాతా నుంచి బ్లూ టిక్ తొలగించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్లో వెరిఫైడ్ ఖాతాదారులుగా కొనసాగాలంటే కనీసం 6 నెలల్లో ఒకసారైనా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ధోని ఆ కాలపరిమితి మించడంతో ట్విట్టర్ నిబంధనల ప్రకారం బ్లూ టిక్ తొలగించి ఉంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధోని ట్విట్టర్ ఖాతాను 8.2 మిలియన్ల మంది ఫాలో అవుతుండడం విశేషం.